ग्रेटर परिधि में 30 डीआरसी सेंटर्ल एन्निकल सिब्बंदिकि बैलेट बॉक्स पोलिंग सामग्री अंदजेशारु मरिन्नि विवरालु प्रतिनिधि सुधीर अंदिस्तारु ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం ఎల్బి స్టేడియంలో ఉన్నాం. ఎల్బి స్టేడియంలోని బాక్సింగ్ హాల్ కౌంటర్ దగ్గర ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఇది స్ట్రాంగ్ రూమ్. ఇక్కడ ఖైరతాబాద్ సర్కిల్కి సంబంధించి అదేవిధంగా ఖైరతాబాద్ జోన్కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ ఇది. దీనికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క ఎన్నికల అధికారి కూడా ఇక్కడికి వచ్చి స్ట్రాంగ్ రూమ్లో తమ కేటాయించిన ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అదేవిధంగా పోలింగ్కి సంబంధించిన వస్తువులు సామాగ్రి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొని డిఆర్సి సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది ఖైరతాబాద్కు సంబంధించి జోనల్ కార్యాలయము జోనల్ స్ట్రాంగ్ రూమ్. ఈ జోనల్ స్ట్రాంగ్ రూమ్ లో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది, సేవ్ చేయడం జరిగింది. వీటన్నింటి కూడా ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఎల్బి స్టేడియంలోని బాక్సింగ్ హాల్కు తీసుకువెళ్తారు. మనం చూస్తున్నాము ఇన్ని రోజుల పాటు కూడా పూర్తిగా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్కు ఇతరులను ఎవరిని కూడా లోపలికి అలో చేయకుండా కేవలం పోలింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, డ్యూటీలు ఎవరెవరు చేశారు ఎలక్షన్ డ్యూటీలు వాళ్ళని మాత్రమే పూర్తి స్థాయిలో వారికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు అదేవిధంగా వారికి ఇచ్చిన ఆర్డర్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మాత్రమే లోపలికి రావాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు కావచ్చు అదేవిధంగా ఎన్నికల సామాగ్రి చాలా రహస్యంగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి బందోబస్తు మధ్య కూడా వీటిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం ఎల్బి స్టేడియం చుట్టూ కూడా పూర్తి స్థాయిలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్న ఈ బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో గత 15-20 రోజుల నుంచి కూడా ఇక్కడే పెట్టడం జరిగింది, స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. దానికి సీల్ వేసిన తర్వాత పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఈ బాక్సులన్నింటినీ కూడా తెరచడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఈ బాక్సులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే పూర్తి స్థాయిలో చెక్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి డిఆర్సీ సెంటర్కు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇవి గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లో ఉంటున్నాయి. అయితే దాదాపుగా కొన్ని వేల బాక్సులను కూడా ఎన్నికల కమిషన్ సిద్ధం చేయడం జరిగింది. గతంలో ఇవి అన్నీ కూడా ఏపీ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఏపీలో జరిగిన కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్లో వీటన్నింటిని కూడా అక్కడ పంపించారు. తిరిగి గత 20 రోజుల క్రితం వీటన్నింటిని కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ ఎన్నికల సామాగ్రితో పాటుగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉన్నారో ఈసారి కేవలం ఉపాధ్యాయులను మినహా, టీచర్లను మినహా మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఎన్నికల విధులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈసారి ఇక్కడ విధులు నిర్వహించడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఎలక్షన్ ఫేస్ చేయని వాళ్ళు, ఎలక్షన్ డ్యూటీలు చేయని వాళ్ళకు కూడా కొత్తగా ఈసారి ఎలక్షన్ డ్యూటీ వేయడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆర్డర్ కాపీలు ఇస్తారేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఆర్డర్ కాపీలు రాలేదు. కేవలం తమ పేరు నమోదు చేసుకుని ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి అనే విషయానికి సంబంధించి కేవలం ఫోన్ నెంబర్ సంతకాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్పేసి ఎన్నికల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్డర్ కాపీలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కానీ ఎన్నికల జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఉదయం డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. కెమెరామెన్ మనోహర్తో సుధీర్, ఎన్టీవీ, ఎల్బి స్టేడియం నుంచి. జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి సర్వం సిద్ధమైందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఎల్బి స్టేడియంలో ఉన్నాం. ఎల్బి స్టేడియంలోని ఖైరతాబాద్ జోన్కు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్కి సంబంధించి ఇప్పటికైతే సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. మనం చూస్తున్నాము ఇక్కడ స్టేడియంలో అన్ని వార్డులకు కావచ్చు అదేవిధంగా డివిజన్లకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని అందజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా ఎవరికి వారికి డిస్పాచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న డిఆర్సీ సెంటర్లో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం 5-6 గంటల వరకు కూడా ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఖైరతాబాద్ జోన్కు సంబంధించిన డిఆర్సీ సెంటర్.
ఇలా దాదాపుగా హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో 30 డిఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 30 డిఆర్సీ సెంటర్లో కూడా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎల్బి స్టేడియంలో ఉన్న ఆ జోన్ ఏదైతే ఉందో ఖైరతాబాద్ జోన్, ఈ ఖైరతాబాద్ జోన్కు సంబంధించి దాదాపుగా 5 సర్కిల్లు ఉన్నాయి. 5 సర్కిల్లో వాటికి సంబంధించిన డివిజన్లు, ఆయా డివిజన్లకు పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉందో ఎలక్షన్ ఎన్నికల సామాగ్రి వాటన్నింటినీ కూడా పూర్తిగా సిద్ధం చేసి పెట్టడం జరిగింది. అధికారులతో పాటుగా సిబ్బంది కూడా ఇప్పటివరకైతే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే అధికారులు అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. రిపోర్ట్ చేసిన వాళ్ళు వారికి తమకు కేటాయించిన సామాగ్రిని తీసుకొని కూడా వారి వారి పోలింగ్ సెంటర్లకు వెళ్ళిపోవాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఇప్పటికే 750 బస్సులను, ఆర్టీసీ బస్సులను కూడా సిద్ధం చేయడం జరిగింది. వాటితో పాటుగా దాదాపుగా 400 పైచీలకు గూడ్స్ వెహికల్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1450 మినీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోలింగ్కు సంబంధించి, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అధికారులతో పాటుగా ఇతర వెబ్కాస్టింగ్ సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 2500 వెబ్కాస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. వెబ్కాస్టింగ్ సెంటర్లకు కూడా ముఖ్యంగా వారికి కావాల్సిన వారందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా వెబ్కాస్టింగ్తో పాటుగా ఇతర సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆఫీస్ సబార్డినేటర్స్ వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ముందస్తుగానే వీరందరికీ కూడా వారి వారి సెంటర్లను, వారి వారి పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయనేది పూర్తిగా సమాచారం అందిస్తున్నారు. రూట్ వైజ్గా కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా బ్యాలెట్ బాక్సులు, అదేవిధంగా ఇతర సామాగ్రి ఏవైతే ఉంటాయో వాటితో పాటు హ్యాండ్ బుక్ను కూడా అందజేయడం జరుగుతుంది. అందులో ఉన్న సూచనల ప్రకారం వాటన్నిటినీ కూడా వాటన్నిటిని పాటించేలాగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మనం చూస్తున్న ఈ బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సహాయకులను కూడా ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ గతంలో మనం చూసినాము ఈవీఎంలు ఉంటాయి, ఈవీఎం మిషన్లను ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో పోలింగ్ అధికారులు వారందరూ కూడా వారే స్వయాన చేత పట్టుకుని వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి ఖచ్చితంగా బ్యాలెట్ బాక్సులు వెయిట్ ఉంటుంటాయి కాబట్టి ఒక్కొక్కరు వీటిని క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి సహాయకులను కూడా అందించడం జరుగుతుంది. ఒక బ్యాలెట్ బాక్స్తో పాటుగా దానికి కావాల్సిన బ్యాలెట్ పత్రాలు, అదేవిధంగా ఇతర సామాగ్రి అన్నింటినీ కూడా సమకూర్చడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి పోలింగ్ సెంటర్లో కావచ్చు, అదేవిధంగా పోలింగ్ ఆవరణలో ఎక్కడ కూడా సెల్ ఫోన్ను వాడొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. సెల్ఫోన్లు వాడడం కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైనా అంతరాయం కలిగిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ప్రచారం హోరెత్తింది. ఆ ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగియడంతో ఎన్నికల పోలింగ్కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే ఎన్నికల అధికారులు చేస్తున్నారు. పోలింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 38,000 మంది పోలింగ్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వీరందరినీ పోలింగ్ సిబ్బందిగా నియమించారు. వీరందరూ కూడా రేపు ఉదయం 6 గంటలకే వారి వారి పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది. కెమెరామెన్ మనోహర్తో సుధీర్, ఎన్టీవీ.